బాల్యం బలైపోతుంది. పసిబిడ్డలను అడ్డుపెట్టుకుని అక్రమ వ్యాపారం చేస్తున్న తల్లులు. పల్నాడు జిల్లా ప్రభుత్వ అధికారులు సోమవారం పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో భిక్షాటన చేస్తున్న మహిళలను రెస్క్యూ చేయడం జరిగింది. మొత్తము నలుగురు మహిళలు వారి సంబంధించిన 10 మంది పిల్లలను బస్టాండ్ రైల్వే స్టేషన్ మార్కెట్ సెంటర్లో భిక్షాటన చేస్తున్న సందర్భంలో వారిని గుర్తించి రెస్క్యూ చేసి జిల్లా కలెక్టర్ లోతోటి శివశంకర్ ముందు హాజరుపరచడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వారి వివరాలు సేకరించి సంబంధిత అధికారులతో వారికి ప్రభుత్వం పథకాలు అందుతున్నాయా అందట్లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలు అడ్డుపెట్టుకుని వారి శ్రమను దోపిడీ చేస్తున్నారని, ఇప్పటికైనా మీలో మార్పు రావాలని, మీ పిల్లలందరూ పాఠశాలలో చేర్పించేలాగా అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరిగి ఇలాగ పునరావర్తన కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, ఒకవేళ విఫలమైన పక్షంలో మీ ఫోటోలు మీ పిల్లల ఫోటోలను రైల్వే స్టేషన్లో బస్టాండ్లలో పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి బి విజయ్ కుమార్, న్యాయ పరిరక్షణ అధికారి బి హశాంతి, ఏహెచ్టియు సిహెచ్ అల్లూరెడ్డి, దేనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గరికపాటి శంకర్రావు, లిటిల్ హార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి మరియు చైల్డ్ లైన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ 2 టైమ్స్ అలా ఉంటే వాళ్ళని పేరెంట్స్కి చెప్పి వాళ్ళని మా హోమ్స్ ఉంటాయండి, గవర్నమెంట్ హోమ్స్లో వాళ్ళని పెట్టి చదివించడం కూడా జరుగుతుంది. చదివిస్తున్నారండి, వదిలిపెడుతున్నారు అక్కడ హోమ్స్లో. మళ్ళా టైం అవ్వగానే లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల హామీ మీద తీసుకెళ్తున్నారు కదా, మరలా అట్లాగా తీసుకుపోయి మరలా అదే పని చేస్తున్నారు కదా. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఏంటి శిక్ష ఏమన్నా ఉన్నదా ఏర్పాటు, లేకపోతే ఎట్లాగా వాళ్ళని మారుస్తారు? శిక్ష అనేది ఏముండదు సార్. కలెక్టర్ గారు సూచన మేరకు మేము ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి హోమ్స్లో పెడతాము. అలా చదువుకునే వాళ్ళు చాలామంది వెళ్ళట్లేదు, మళ్ళీ కొత్తగా వేరే వాళ్ళు రెడీ అవుతున్నారు అన్నమాట. సో అలాంటి ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు గతంలో సార్ ముందు మేము 40 మంది పిల్లల్ని పెట్టాము. పెట్టినప్పుడు సార్ ఆదేశాల మేరకు వాళ్ళకి అంగన్వాడీ సెంటర్లు ఒకటి అక్కడ వాళ్ళ ఏరియాలోనే పెట్టడం జరిగింది సిడిపిఓ గారు. సో అలాగే వీళ్ళకి ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో అన్నీ సార్ సరైనటువంటి అక్కడ ఉన్న ఆఫీసర్స్తో చెప్పి అన్నీ చేయించడం కూడా జరుగుతుంది. జరుగుతుందండి, అన్నీ జరుగుతున్నాయి, బాగానే ఉన్నాయి. కానీ మళ్ళీ అదే పని చేస్తున్నారు కదా, దానికి ఏంటి అనేది పిల్లలు చిన్నపిల్లలు కదా. మరి పనిష్మెంట్ జరిగేది కాదండి, అది అట్లా వివరం వాళ్ళ మార్పు దానికి తగినట్టుగానే మన కౌన్సిలింగ్ సెషన్స్ అవి పెడదాము. సో ఇప్పుడు ముందు ఎవరెవరు ఎక్కడెక్కడ వచ్చారన్నా చూసి వాళ్ళకి రైస్ కార్డు అవన్నీ కూడా ఇచ్చి అమ్మఒడి వచ్చినట్టుగా మీరు చెయ్యండి. పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళి అమ్మఒడికి చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. మళ్ళీ నాకు ఇక్కడ మన జిల్లాలో నాకు ఎక్కడ కనిపించకూడదు. ఏమి ప్రభుత్వం అన్ని అవకాశాల్లో అంత అన్ని సదుపాయాలు ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూడాలి. కానీ పిల్లల్ని తీసుకొచ్చి నా రోడ్డు మీద పెట్టి వాళ్ళని చూపించి మీరు ఇచ్చేయడానిక అక్కడ ఫ్లెక్సీ కూడా బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఎవరిని కూడా వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అనేక సదుపాయాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పిల్లలు పెట్టి చూస్తున్నారు, ఎవరు కూడా యాచకులను ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి నేను 4-5 చోట్ల ఫ్లెక్సీలు కూడా పెట్టండి, ముఖ్యంగా బస్ స్టాండ్లో అక్కడ పెట్టండి. ఓకే, వినకుండా ఎందుకు ఏడుస్తున్నారు పిల్లలు? మీరు ఏడమని చెప్పారా ఏంటి? ఎవరు ఎవరు చెప్పారు? ఎందుకు ఏడుస్తున్నారు పిల్లలు? దేనికి ఏడుస్తున్నారు? వాళ్ళ అమ్మలు రాలేదా? ఇలా పిల్లలు తీసుకుంటే రోడ్డు మీద ఇలా చేయొచ్చా? అది కదమ్మా, మీ సొంత ఊరు ఎక్కడ చెప్పు? నీ సొంత ఊరు ఎక్కడ? వినుకొండ నుంచి ఇక్కడ వరకు ఎందుకు వచ్చావు? మరి ఇక్కడ ఎందుకు పిల్లలు పెట్టుకునేందుకు మీరు ఈ వృత్తిలోకి ఎందుకు? పక్కరమ్మా, పిల్లల్ని పెట్టుకుని ఎందుకు బస్ స్టాండ్ లో అక్కడ తిరగడం అంటున్నాను? ఎక్కడ తిరుగుతున్నా? వీధిలో తిరుగుతున్నా? మార్కెట్ వచ్చా? మళ్ళీ నాకు దాన్ని కనపడ్డారు అనుకో పిల్లలు తీసుకొని, అర్థమైందా? మాకు ఒక హోమ్ ఉంటుంది పిల్లలకి, వీళ్ళందరికీ కూడా అందులో పెట్టేస్తా, అర్థమైందా? ఇది లాస్ట్ వార్నింగ్. మీకు ప్రభుత్వం ఎన్ని ఇస్తుందమ్మా? రైస్ ఇస్తుంది, ఇల్లు ఇస్తుంది, చదువుకోవడానికి ఇస్తున్నారు, అమ్మఒడి ఉంది, అమ్మఒడి 13,000 రూపాయలు ఇస్తున్నారు. దేనికోసం ఇస్తున్నారు ఇవన్నీ? అది మీలాంటి పిల్లల కోసమే అది మేము పెట్టింది, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాలని.
అవునా రేషన్ కార్డు లేదంటే స్టాక్ అది ఉంటే ఇంకా వాళ్ళకి బలం వస్తుంది కదా, ఎవరడిగినా నాకు రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్తారు. చూడండి వాళ్ళిద్దరు కూర్చున్నారు పిల్లలు ఎండ పెట్టేసి ఇక్కడే కాదు పల్నాడు జిల్లాలో ఎక్కడ కనబడినా సరే నేను ఊరుకొని చెప్తున్నాను. అర్థమైందమ్మా? అంత మంచిగా ఉంది కదా పిల్లల భవిష్యత్తు, మీరెందుకు ఇది చేయటం? రేపు పొద్దున వాడు ఎలా తయారవుతారు? ఉపాధి హామీ ఎందుకు కోసం పెట్టరు? ఉదయం నిన్ను చూడండి గ్రామాల్లో రైతులు ఎంత కష్టపడతారు, తట్టా బుట్టా పట్టుకుని వెళ్ళి రోజుకి 250 రూపాయలు 300 వస్తాయి ఇలా పిల్లలు చూపించి అడుక్కోడానిక. ఈ అమ్మాయి పెద్దది కూడా ఇది రేపు పొద్దున ఏముంటుంది ఇంకా తన భవిష్యత్తు? నేను అందరూ అందరి ముందు అడుగుతున్నాం అలా అని కాదు, నాకు మళ్ళీ నీ లాస్ట్ టైం కూడా చెప్పాను, అర్థమైందా? మళ్ళీ నాకు ఇక్కడే కాదు పల్నాడు జిల్లాలో 28 మండలాల్లో కూడా వీళ్ళ ఫోన్ మీ ఫోటోలు అన్నీ నేను అన్ని చోట్ల పెడతాను. మండల ఆఫీసులో కానీ వీళ్ళు ఎవరైనా ఎక్కడైనా కనబడితే తక్షణం తీసుకొచ్చి శిశు గృహాల్లో పెట్టమని చెప్తాను. సరిపోనా? అది సో పిల్లల్ని ఎండలో తిప్పుట చూడప్పుడు వీడు ఎలాగైపోయింది, ఫేస్ అది ఎలాగైపోయింది చూడండి, ఎండలో తిప్పుతున్నాను.